ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాను 25వ తేదీ నుంచి నిషేధిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిటీ తెలిపింది. బెంగాల్ పట్టణ కేంద్రంలోని బాబాపూర్ లో ఎన్నికల తనిఖీ అధికారి గంగామోహన్ ఆధ్వర్యంలో పలు వాహనాలను తనిఖీ చేశారు. ఆర్ఎండ్బి మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ మరణానంతరం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి నివాసంలో మంజులమ్మ చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ఓదార్చారు. నిజాంబాద్ రూరల్ పాలద గ్రామంలో ఎమ్మెల్యే బాటిరెడ్డి సహకారంతో 5 లక్షల రూపాయల వ్యయంతో గంగాపుత్ర సంఘం భూమి పూజ చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. నగరంలోని డైరీ ఫారంలో నిన్న జరిగిన మైనార్టీ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ పాల్గొన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుండి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. యూకేలోని స్కాట్లాండ్ దేశం అబర్దీన్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తీరొక పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మలను చేసి భక్తి శ్రద్ధలతో పూజించారు. తనను కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలంటూ మునుగోడు ప్రజలు ఒత్తిడి తెస్తున్నారని రాజగోపాల్ రెడ్డి వ్యక్తం చేశారు. దీని గురించి 2-3 రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని రాజగోపాల్ రెడ్డి మీడియాతో తెలిపారు. నగరంలోని నటరాజ్ థియేటర్లో ప్రభాస్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి బ్యాండ్ బజారాలతో ఘనంగా నిర్వహించారు.